సార్ మీరు చెప్పండి ఈ రెండేళ్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పనితీరు కాని లేకపోతే ప్రభుత్వం జరుగుతున్న చర్యలు కానివ్వండి ఈ సంక్షేమ పథకాల విషయం కానీ ఎలా ఉందంటారు ఒక యువతగా మీ అభిప్రాయం నాకేమీ నచ్చలేదండి సంక్షేమ పథకాలు ఎందుకని అంటారు ఎందుకనంటే అంటే ఇప్పుడు ఏం చేసారు ఇప్పుడు ప్రతి వాళ్ళని ఇంట్లో కూర్చోబెడుతున్నారు పుట్టిన దగ్గర నుంచి చనిపోయే వరకు అన్నీ ఇస్తున్నారు కానీ మనకి ప్రజలకి ఏం కావాలి ఏం చేయాలి ఏం చేస్తే ఉంది ఇప్పుడు మనకి దే యువత దేశానికి భవితం అన్నారు కానీ యువతకు ఒక్క ఉపాధి లేదు రెండు సంవత్సరాల నుంచి కరోనా వల్ల యువత కూడా ఏమి చేయలేకపోతుంది ఉద్యోగాలు లేవు పోనీ చంద్రబాబు గారు ఏమైనా పరిశ్రమలు తెప్పించారంటే ఆ తెప్పించారు కానీ అవి కార్యాచరణ రూపుదాల్చలేదు దాంతో ప్రభుత్వం మారడంతో ఇంకొంచెం ఇబ్బంది అయిపోయింది ఆ పరిశ్రమలు కానీ ఇంకా ఏమన్నా కానీ రాను దాంతో ఈ చంద్ర ఈయన జగన్ గారు మూడు రాజధానులు అన్నారు ఆ మూడు రాజధానులతో పరిశ్రమలు కూడా ఎవరు ఎక్కడ పెట్టాలో కూడా తేల్చుకోలేకపోతున్నారు ఇప్పుడు ఎవరన్నా ఎక్కడన్నా పరిశ్రమ పెట్టాలంటే ఆ రేపు ఏం జరుగుతుంది ఏం చేస్తారు ఈ జగన్ ఏం చేస్తాడు ఈ మూడు రాజధానులకి అట్లాగే నిలబెడతారా ఇంకేమన్నా చేస్తారా ఇంకేమన్నా మారుస్తారా అన్న దాని మీద చాలామంది పరిశ్రమలు ఆగిపోతున్నారు ఇప్పుడు పరిశ్రమలు పెట్టిన వాళ్ళు కూడా ఈ కరోనా వల్ల చాలా వరకు మోచు క్లోజ్ చేయడం అలాంటివి జరుగుతుంది దానివల్ల కూడా యువతకు కొంచెం అన్యాయం జరుగుతుంది ఇప్పుడు యువత కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి కూడా చాలా నష్టం జరుగుతుంది పరిశ్రమలు వస్తే వాళ్ళకు కూడా లేబర్ కానీ ఇంకా ఏదన్నా కానీ ఏమన్నా సోర్స్ ఉంటుంది ఇవి లేక పరిశ్రమలు రాలేక చాలా ఇబ్బంది పడుతున్నారు సో ఇలాంటి పరిస్థితులు ఈ కరోనా నేపథ్యంలో కానివ్వండి లేకపోతే భయంకరమైన ఒక పాండమిక్ ఇయర్లో ఎంతో కొంత ప్రభుత్వ పథకాలు అనేవి ప్రజలకు చేరుతున్నాయి కదా ఉన్నారండి ప్రజలు అది ఒకటే చూసుకుంటున్నారు కానీ మన ఎదురు తరాలకి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అన్నది చూసుకోండి ఇప్పుడు ప్రస్తుతం నా వరకు నాకు వచ్చింది చాలు మిగతా వాళ్ళకి ఇచ్చాడు చాలు అనుకుంటున్నారు కానీ రాష్ట్రానికి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది ఒకటి చూసుకోవాలి కదా మనం అది కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు నువ్వు ఇది చే ఇది ఇచ్చారు ఇప్పుడు మనం ఏమన్నా జగన్ గారిని ఇది నాకు ఇది కావాలి కానీ మన యువత కూడా వచ్చి అడిగితే చాలా బాగుంటుంది కానీ ఒక అవకాశం ఇవ్వండి మనకు ప్రత్యేక హోదా తీసుకొస్తాను ఖచ్చితంగా మెడలు వంచి కేంద్రాన్ని అని చెప్పి చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు అలాగే ఈ దాదాపు ఇరవై ఐదు మంది ఎంపీలు ఉన్న పరిస్థితుల్లో ఏమన్నా మనకి భవిష్యత్తులో అయినా సరే ఈ ప్రత్యేక హోదా కానీ లేకపోతే మన రాష్ట్రానికి ఈ బడ్జెట్ కేటాయింపులు కానీ జరిగే అవకాశం ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు అక్కడ ఢిల్లీలో అంతా ఎంపీలు జగన్ గారు కూడా వెళ్ళి చేశారు ధర్నాలు చేశారు అవి చేశారు మరి ఇప్పుడు మాట్లాడారు ఎందుకని అక్కడ ఎంపీలు ఉన్నారు ఒక్కళ్ళు కూడా హోదా గురించి మాట్లాడలేదు పోనీ నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి దాని గురించి కూడా ఒకళ్ళు మాట్లాడలేదు మరి దాని గురించి కూడా చర్చలు జరపాలి కదా ప్రజానికి కావాల్సిందే అది కదా అంటే ధరలు పెరుగుదల అంటే అంటే ప్రభుత్వం ఏదో ఒక రూపాయి ఇచ్చి మళ్ళీ ఇంకొక రూపాయి తీసుకుంటుంది అనేటువంటి భావనలో ఉన్నారా అది కనబడుతూనే ఉంది ప్రజలందరికీ ట్రాఫిక్ రూల్స్ కానివ్వండి చలానాలు కావ్వండి ఇంకేదన్నా కానివ్వండి నిత్యవసర వస్తువుల్లో చూసుకోండి ఇంత ముందు ఎనభై రూపాయలు పెడితే ఆయిల్ ప్యాకెట్ వచ్చేది ఇప్పుడు దాదాపు నూట తొంభై రూపాయలు అయింది పెట్రోల్ డెబ్ ఎనభై రూపాయలు ఉండేది ఇప్పుడు నూట రెండు రూపాయలు అవుతుంది ఇక పప్పులు అని అవన్నీ ఇవన్నీ పడుతుంది ఇప్పుడు ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు వంద రూపాయలు పెరిగింది ఆ పద్దెనిమిది వేలు ఇచ్చే ఆ పద్దెనిమిది వేలతో మన సంవత్సరం అంతా గడవదు కదా ఈ రోజు పప్పులు ఉప్పులు అన్ని తీసుకోవాల్సిందే కదా వీటి మీద చేస్తుంటే మనం ఏం చేస్తాం వచ్చి లాభం ఏముంది ఆదాయం తెచ్చుకోవడానికి పరిశ్రమలు కానీ లేదా ఉద్యోగానికి రూపకల్పన చేయాలంటే ఆ ఖచ్చితంగా చేయాలండి వీటి బదులు వాటి మీద దృష్టి పెడితే చాలా ఉంటుంది ఈ మూడు రాజధానుల మీద ఒకటి రా ముందుగా మనకు కావాల్సింది రాజధాని ఎక్కడ ఏంటనేది దాన్ని మనం చూపిస్తే పరిశ్రమలు ఎవరెవరు ఎక్కడ పెట్టాలి ఏంటి పెట్టాలనేది వారు కూడా పెట్టాలకున్న వాళ్ళు ఎదురుకొచ్చి వాళ్ళ పని వారు చేసుకుంటూ ఉంటారు ఒక యువతగా ఈ కరోనా పరిస్థితుల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలు కానీ అంటే వైద్యపరంగా ఈ వ్యాక్సినేషన్ కానీ ఇవన్నీ కరెక్ట్గా అని అంటారు జనరల్ అది చెప్పలేము సార్ అవి ఎందుకంటే ఎక్కడ మొత్తం స్టేట్ వైజ్గా చూసుకొని చెప్పాలి అంటే చాలా కష్టం వ్యాక్సినేషన్ జరుగుతుంది కానీ దాన్ని ఇంకా ప్లాన్డ్గా చేస్తే బాగుంటుందని ఎందుకంటే అందరికీ వ్యాక్సిన్ ఒకటి అందట్లేదు వెబ్సైట్ ద్వారా వెళ్ళాలి చాలా వరకు కొంచెం చదువు రాని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏం చేయాలి దానికి కాక ఈ వ్యాక్సిన్ మీద అపోహ అనేది ఒకటి ఉంది ముందు దాన్ని తొలగిస్తే కానీ మనం దాని గురించి బాగా ప్రచారం జరిగితే కానీ ఆ వ్యాక్సిన్ గురించి మనకి ప్రజలందరికీ తెలుస్తుంది రైట్ ఓవరాల్గా ఏమంటారు ఈ రెండేళ్ల పరిపాలన మీద గత ప్రభుత్వం మీరు చూసారు యువతగా అప్పుడు మీరు ఓటు కూడా వేసి ఉంటారు ఇప్పుడు ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం రెండేళ్ల పరిపాలన గురించి మీరేం చెప్తారు చెప్పలేము సార్ ఏమి చెప్పలేము అసలు ఏం చేశాడని చెప్పాలి ఏం చేయబోతున్నాడని చెప్పాలి సో ఇక రేటింగ్ ఇవ్వలేమండి ఎందుకంటే ఏం చేశాడు అనే దానికి ఆన్సర్ లేదు ఏం చేయబోతున్నాడు అనే దానికి కూడా ఆన్సర్ లేదు అది చెప్పలేము ఇక అది రేటింగ్ అంటే నాకు నాకు మాత్రం మైనస్ అనిపించింది జగన్ ప్రభుత్వం చెప్పమ్మా ఈ రెండేళ్ల పరిపాలన ఒక యువతగా నీకు ఎలా అనిపిస్తుంది అంటే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వంలో జరుగుతున్నాయి అంటే తేడా ఏమన్నా ఉన్నా అనిపిస్తుంది అన్న ఇతవరకు స్కాలర్షిప్లు వచ్చాయి ఇప్పుడు వస్తున్నాయి కాదంట్ల అయ్యే ఎక్కువ వ్యవస్థ ఎందుకు అయ్యే ఇచ్చే డబ్బులు కరోనా టైం ఉంది కదా ఎవరికైనా పంచవచ్చు కదా ఈయన ఈ ఇదే టైంకి మళ్ళీ ఇంటికాడ అది స్టోర్ ఇవ్వడం ఎందుకో ఇవన్నీ ఎందుకు అది ఏదో మామూలుదారులో ఇతవరకులాగా ఉంచేసి అయ్యే డబ్బులు ప్రజలకు ఖర్చు పెట్టవచ్చుగా తాజాగా మళ్ళీ పరిమితం అవుతుంది అదే కరెక్ట్ సార్ ఇప్పుడు ప్రజెంట్ మీరు వచ్చింది కరెక్టే అది ఇప్పుడు కరోనా టైం కాకుండా మీరు వచ్చే టైంకి వస్తే బాగుంటుంది ఇదే టైంకి వచ్చినా ఏం ప్రయోజనం ప్రజెంట్ అయితే ఎవరి దగ్గర మనీ లేదు వర్క్ లేదు ఆటనగర్ స్టేషన్లో ఇప్పుడు ఏంట్రా అంటే స్టూడెంట్స్కి జాబులు లేవు ఎందుకు సార్ ఇవన్నీ ఏంటంటే ఒక యాప్ వస్తుంది మెసేజ్ వస్తుంది ఈ టైంలో ఇది వస్తుంది ఈ టైంలో ఇది ఉంది కానీ వెళ్తే ఏమీ లేదు ఎందుకు సార్ ఎన్నో అప్లై చేసాం సార్ ఏమీ రావట్లేదు అంటే ఉద్యోగాల రూపకల్పన అసలు జరగట్లేదు అంటారా జరుగుతున్నాయి కాదంటలేదు కానీ ఎందుకు ఈ ఈ టైంలో మళ్ళీ అయ్యే వేస్ట్గా అంటే ఏమంటారు అంటే మీరు అంటే ఈ ప్రభుత్వంలో అయినా ఏమైనా తేడా ఉంటుంది గత ప్రభుత్వం కంటే ఇక్కడ ఏమన్నా ఒక నిమిషం సార్ ఇంతవరకు ప్రభుత్వం అంటే ఏ టైము కరోనా టైము ఏమి రాలేదు ఇప్పుడు అంటే కరోనా టైం వచ్చింది ఆయన చేసేది రూపాయి చేస్తున్నాడు కానీ ఆ రూపాయి ఎవరికి కనబట్టలేదు ఈ అదే రూపాయి మీరు దానికి ఖర్చు పెట్టే బదులు ప్రజలకు ఖర్చు పెట్టచ్చు కదా నేను అంటున్నా కరోనా టైంలో వాళ్ళు తీసుకున్న వ్యాక్సినేషన్ ప్రజలకు ఇస్తున్న వ్యాక్సినేషన్ కానీ లేకపోతే ప్రభుత్వం తరఫున వైద్య సహాయం కానీ ఇవన్నీ బాగా అంటారా చెప్పలేము సార్ ఎందుకంటే మ్యాక్సిమం ఎవరికీ అందట్లేదనే అంటున్నారు టాక్ కూడా టీవీలో అయినా అదే చూపిస్తున్నారు మీరేమంటారు నాకు వచ్చి కనీసం అంటే కరోనా ఉన్న వాళ్ళ గురించి ఎంక్వైరీ కానీ లేకపోతే వ్యాక్సినేషన్ ఇస్తామని కానీ అట్లా ఇంటింటికి వచ్చిన దాఖలాలు ఏమైనా ఏమి లేవు సార్ సైడ్ అయితే ఏమీ లేవు ఏ ఏపయితే ఒక్కరు వస్తున్నారు ఉంటుంది అంటే అంతే ఉంటుంది అంతే ఎక్కడికి వెళ్ళినా సరే మేము ఎతికి వెళ్ళడం తప్ప ఏమీ లేదు అసలు మీరేం చదువుకున్నారు ఉద్యోగాలకు సంబంధించి ఏమన్నా ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్స్ కానీ లేకపోతే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందంటారా నేనైతే డిగ్రీ సార్ బీఎస్సీ కంప్యూటర్స్ నేనైతే అప్లై చేశాను చాలా వరకు అవి ఏంటంటే జూన్లో పడది ఎగ్జామ్స్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ ఇప్పుడు ఏంటంటే అవి లేవు ఒక మెసేజ్ వస్తుంది ఇప్పుడు గ్రూప్లో ఏంటంటే ఇలా జాబ్లు వచ్చినాయి అప్లై చేసుకోండి మీకు దీని మీద దీన్ని కాల్ చేస్తేనేమో మాకు సమ్ అసలు ఆ నెంబరే పని చేయట్లేదు ఏంటంటే కాల్ చేసామనుకోండి అలా రింగ్ అవ్వండి కూడా రింగ్ అవ్వట్లా ఒకటే మీ ప్రయత్నిస్తున్న నంబర్ ప్రస్తుతం అందుబాటులో లేదు లేదా స్విచ్ ఆఫ్ అయిపోయింది ఎన్నో లక్షల ఉద్యోగాలు ఇచ్చే ఉంటున్నారు కదా సరిపోతాయి ఎవరికి సరిపోతాయి సార్ ప్రజెంట్ అయితే వేస్ట్ సరే రూపాయలు అంతే కదా సార్ ఇప్పుడు ప్రజెంట్ సరిపోతే మీరు చెప్పండి సార్ ఎవరైనా సరే ఇప్పుడు కరెంట్ బిల్లే తీసుకోండి ఎవరికైనా ఐదు వందలు తక్కువ వస్తుందా ఎంత చిన్నపిల్ల ఎంత వేస్ట్ ఐ మీన్ పూరి అయినా సరే ఏ లేదుగా ఎవరికైనా వస్తుందిగా ఐదు వందలు తక్కువ ఎవరికి రావట్లా మినిమం ఐదు వందలు వచ్చినప్పుడు ఇంకా ఇడ్లికి ఏం వస్తాయి సార్ సరుకులు మరి అది బండి వాడదామంటే లీటర్ వన్ నాట్ వన్ రూపీస్ మీరే ఆలోచించండి ఇంకేం వస్తుంది హాయ్ ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింద్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లియో న్యూస్ థ్యాంక్ యూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి